నేను మీ శివరామ్ రెడ్డి. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతూ ఉన్నాం. జిఎస్ఆర్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. గడ్డం సాయి అంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఉప్పల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. సాయి సత్యసాయి విద్యా సంస్థలు కూడా నడిపిస్తూ ఉన్నాడు. మనతో పాటు సాయన్న ఉన్నాడు. పొలిటికల్ ఎట్లా జరుగుతుంది, ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఉంది ప్రచారం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సాయన్న. నమస్తే. ఎట్లా ఉంది రాజకీయం, ఎట్లా చూడొచ్చు? మీరు కూడా బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు, మీకు కూడా టికెట్ కొద్దిలో మిస్ అయింది. ఇప్పుడు ఇదే బీజేపీ పార్టీ నుంచి ఇటల్ రాజేందర్ గారికి హుజురాబాద్లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. మొన్న ఓడిపోయాడు, ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నావు అంటే, పదే పదే ఇటు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కూడా, హుజురాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా, మల్కాజ్గిరికి ఈటలకు ఏం సంబంధం అని చెప్పి పెద్దగా వినిపిస్తూ ఉంది ఈ మాట. ఎట్లా చూడొచ్చు? ముందుగా జిఎస్ఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు రాజేందర్ గారి గురించి చెప్పే ముందు, ఈటల రాజేందర్ గారు హుజురాబాద్లో ఓడిపోలేదు. అక్కడ నేను చనిపోతా, నా కుటుంబం చనిపోతుంది, నా కూతురు చనిపోతుంది, ఒక 12 ఏళ్ళ పసిపాపను కూడా రాజకీయంగా వాడుకొని, కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి 12 ఏళ్ళ పాపను కూడా ఆయన రాజకీయంగా వాడుకొని ప్రచారం కూడా చెప్పి చనిపోతాం మేము ముగ్గురం అంటే, మన తెలంగాణ ప్రజలు ఏంటంటే సెంటిమెంట్ ఫుల్స్. వాళ్ళు ఏంటంటే ఎక్కడ సెంటిమెంట్ రగిలిస్తే అక్కడ ఉండిపోతారు. తెలంగాణ ఒక ఉద్యమంతోనే తెలంగాణ తెచ్చుకున్నాం సెంటిమెంట్గా. సో ఈ సెంటిమెంట్ని అక్కడ రగిలించి, అక్కడ ఈటల రాజేందర్ గారు ఆ హుజురాబాద్లో అటు గజ్వేలు అన్ని నియోజకవర్గాలు స్టేట్ మొత్తం చైర్మన్గా ఉండే కాబట్టి, ప్రచార కమిటీ చైర్మన్గా ఉండే కాబట్టి, స్టేట్ మొత్తం తిరగడం వల్ల ఆ హుజురాబాద్కి ఒకటేసారి ప్రచారానికి వచ్చింది. ఆయన అక్కడ వేసుకొని కూర్చొని ఉంటే నెక్స్ట్ టైం 50,000 ఓట్లతో, ఆ టైం 50,000 ఓట్లతో మెజార్టీ గెలిచేటోడు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళని గెలిపించడానికి ఆయన రాష్ట్రమంతా పర్యటన చేయడం వల్ల ప్రచార కమిటీ చైర్మన్ గురించి అన్ని దగ్గర చేరింది. మీరు ఎందుకు కేసీఆర్ దగ్గర నిలబడి గజ్వేల్లో 1500 2000 ఓట్లు రాని ఆ ఏరియాలో 60,000 పైచిలకు ఓట్లు తీసుకొచ్చిండు ఈటల రాజేందర్ గారు. అంటే బీజేపీ అంటే అక్కడ పకడ్బందీ ఈటల రాజేందర్ గారికి ఎక్కడ తగ్గలేదు. ఓడిపోయింది కూడా ఎంత ఓట్లతోని, 15,000 ఓట్లతోనే ఓడిపోయింది హుజురాబాద్. అది పెద్ద విషయం కాదు. వారు నిజంగా అక్కడ ఒక 10 రోజులు అక్కడ కూర్చున్నా కూడా, ఒక 4-5 సార్లు వచ్చిపోయినా కూడా ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చేది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఉండడు, మళ్ళీ రాజీనామా చేస్తాడు, వెళ్ళిపోతాడు, గజ్వేల్కి వెళ్ళిపోతాడు, ఇట్లా అక్కడ వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం వల్ల అట్లా జరిగింది. ఇంకో క్వశ్చన్ మీరు అడు, ఈటల రాజేందర్ గారికి ఓటమి లేదు, గుర్తుపెట్టుకోండి. ఓటమి అనేది ఉండదు. అది నిజంగా ఆయన చేసినటువంటి, కౌశిక్ రెడ్డి చేసినటువంటి అలాంటి అరాచకమైన అక్కడ, ఇప్పుడు తెలుస్తుంది కౌశిక్ రెడ్డి ఎంత అరాచకం చేస్తున్నా. ఉదవ ప్రజలందరూ కూడా, నేను 6 నెలలు అక్కడ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న యువకులందరూ నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడుతున్నారు, అన్న సార్ని ఒడగొట్టుకొని చాలా బాధపడుతున్నాం అన్న, మీ దగ్గర తీసుకపోయారు ఇప్పుడు మల్కాజ్గిరిలో, మాకు సార్ లేకుండా అయిపోయింది అని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మేము బాధ్యత మేము తెచ్చుకున్నాం, ఆయన రాలే. ప్రజలందరం కలిసి, నాయకులం అంతా కలిసి, అన్న ఈ మల్కాజ్గిరికి రావాలి, ఈ మల్కాజ్గిరికి వస్తే, మీలాంటి వాడు వస్తే, ఒక విజన్ ఉన్న నాయకుడు వస్తే మాకు మంచి జరుగుతుంది, మల్కాజ్గిరిని పట్టించుకునే నాదుడు లేడు, గెలుస్తున్నాడు ఒక ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిన గతంలో సర్వసత్యనారాయణ, గెలిచిండు ఒక ఆయన టీడీపీతో గెలిచి అల్లగిపోయి దూకి మినిస్టర్ అయిపోయాడు, ఇంకో ఆయన గెలిచిండు ప్రశ్నించే గొంతు అని చెప్పి ఏనాడు వాళ్ళని ప్రశ్నించదాం అనే మాట అన్నాడు, మనందరిని మైమర్పించిండు, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ, మేము వేరే పార్టీలు ఉన్నా కూడా కేసీఆర్కి ఒకరోజు బుద్ధి చెప్పాలని మేము అందరం కూడా, ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి కూడా, మేము వేరే పార్టీలో ఉండి కూడా డైరెక్ట్ సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా మేము సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం. మనం ప్రశ్నించే గొంతు ఒకటి ఉండాలి రాష్ట్రంలో, విషయం చెప్తున్నా, ప్రశ్నించి గెలిపించుకున్నాం. కానీ ఒక్కనాడు కూడా ఈ ఏరియాలో తిరగలేదు ఆయన రేవంత్ రెడ్డి. మరి ఆడ కొడంగల్ చెల్లెని రూపాయి ఈడెట్లు చెల్లింది? కొడంగల్ ఎలగొడితే కొడంగల్ చెల్లెని రూపాయి ఈడెట్లు చెల్లింది? నువ్వు ఉండేది జూబ్లీ హిల్స్లా, పోటీ చేసింది కొడంగల్. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఈ 5 ఏళ్ళలో ఏం పట్టించుకున్నావు? ఆయన ఉండేది జూబ్లీ హిల్స్లా, పోటీ చేసింది కొడంగల్. ఆయన ఆయన స్థానికుడా? మరి ఒక మాట, ఫస్ట్ పాయింట్. రెండోది, అక్కడ కొడంగల చెల్లెని రూపాయి వచ్చి మరి మల్కాజ్గిరి నిలబడితే మేము చెల్లిపోయలేదా? మేమందరం కలిసి పరోక్షంగానూ ప్రత్యక్షం చెల్లిపించినాం, బికాస్ ఒక ప్రశ్నించే గొంతు ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పేసి చేస్తే ఏం చేసినావు? కనీసం మల్కాజ్గిరిలో ఒక్కనాడు కూడా నువ్వు కనీసం వినాయక చవితిలకు కానీ, లేకపోతే అమ్మవార్లకు కానీ, లేకపోతే నీ శిలాపలకంతో ఇంకో 10 లక్షలు 5 లక్షలతో ఈ శిలాపలకం నేను చేసిన అని చెప్పి ఒకటి చూపించు. లేదు. రెండో విషయం, ఇక్కడ ఈరోజు నువ్వు నువ్వు అంటున్నావు నాన్ లోకల్ లోకల్ అని మాట మాట్లాడు, తాండూరామెతో ఈ వికారాబాద్ ఆమెతో ఇక్కడేం సంబంధం? పట్నం సునీతారెడ్డికి మల్కాజ్గిరితో ఏం సంబంధం?
ఏం సంబంధం? నువ్వు మాట్లాడుతూ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తివి, మీరంటే మా గౌరవం ఉన్నది, మీరు మమ్మల్ని బీసీలను ఎన్ని సందర్భాల్లో కించపరిచారు మాకు తెలుసు, అయినా మేము ఒక సీఎం తెలంగాణ బిడ్డలం కాబట్టి ఒక సీఎం అని గౌరవంతో గౌరవిస్తాం, అయినా కూడా మేము ఈరోజు మళ్ళీ బీసీ బిడ్డ మీద నువ్వు ఎంత విరుచుకుపడుతున్నావు అంటే ఈటల రాజేంద్ర మీద అది తగదు, మంచిది కూడా కాదు. నాన్ లోకల్ లోకల్ అనేది ఎక్కడ ఉండదు. నీకు భారత రాజ్యాంగం తెలుసో తెలియదో తెలియదు, నాకు తెలియదు, కానీ ఒక 18 ఏళ్ళు ఓటు హక్కుండి 25 ఏళ్ళ పై ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ భారత రాష్ట్రం భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అది హక్కే ఉంది. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని ఉండదు, అది భారత రాజ్యాంగంలోనే ఉంది. ఆ హక్కే ఉన్నప్పుడు ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏంటిది? ఇంకో వాక్యాలు కూడా చేస్తూ ఉన్నాడు కదా, బీజేపీ ఉన్న బీఆర్ఎస్ చీకెట్ ఒప్పందం ఉన్నది, ఇదే ఈటల రాజేందర్ ఇంతవరకు ఒక మాట కూడా కేటీఆర్ విమర్శించలేదని చెప్పాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ రోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, మీకు తెలియని విషయం, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. నిజంగా ఓటుకు నోటు కేసు వారి చేతిలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆ రాష్ట్ర 10 సంవత్సరాలు వారే పరిపాలించారు కదా, 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ఓటు నోటు కేసులో, ఎందుకు దాన్ని తెర మీద తీసుకురాలేకపోయారు? ఇది కేసీఆర్ సీక్రెట్ ఒప్పందం ఒకటి. రెండో ఒప్పందం ఏంటిది, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతే నేను నిన్ను సేవ్ చేసుకుంటా అని ఆ రోజు ఒప్పందం చేసుకున్నటువంటి విషయం. ఇక కవితని రేవంత్ రెడ్డిని బిజినెస్ లో కలిపి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు మంచిగా. నిజంగానే రేపు తెలుస్తుంది కదా, ఒక్కొక్కటి వచ్చినాక బయటకు వచ్చినా తెలుస్తుంది కదా ఎవరు బిజినెస్ చేసారు ఏం చేసారు అనేది. అందుకే మోడీని బడే అబ్బాయి చూడే అంతే కదా. ఇప్పుడు రెండో విషయం, ఇంకో విషయం ఏం చెప్తా అంటే, ఈరోజు కేసీఆర్ గారు దిగిపోయారు, ఎంబడ చిప్పకూడి దింపిస్తాను 4 నెలలు అయింది, ఏం చేస్తున్నావు అంటే ఈయనకి ఆయన కాపాడి ఇప్పుడు ఈయన కాపాడుతున్నాయని, ఇది సీక్రెట్ ఒప్పందం కాదు, డైరెక్టే మనకు తెలిసిపోతుంది కూడా వాస్తవం అర్థం చేసుకోండి. నిజంగా నువ్వు చిప్పకూడి దింపిస్తానో మళ్ళీ నువ్వు 6 గ్యారెంటీలు అన్నో అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈటల రాజేందర్ అన్న ఈ మల్కాజ్గిరిలో అలవాల్లో 30 ఏళ్ళు ఉన్నాడు. ఈటల రాజేందర్ అన్న ఈ మల్కాజ్గిరి కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఆడ 10 సంవత్సరాల నుంచి అక్కడ ఏ చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా ఉండదు, ఆయన ఆ అడవిలో 10 సంవత్సరాల నుంచి కట్టుకొని అడవిలో అడవి గురించి తెలుసు, జనం గురించి తెలుసు, జననాయకుడు కావడం భయపడకుండా 10 సంవత్సరాల నుంచి అక్కడ ఒక ఇల్లు లేకుండా అక్కడ కట్టుకొని లోకల్గా ఆయన ఈటల రాజేందర్ అనే పర్ఫెక్ట్ లోకల్ మనిషి, ఆయన లోకల్ నాన్ లోకల్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన లోకల్ మనిషి. ఎందుకంటే కరోనా సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మందికి ఆయన హెల్ప్ఫుల్ చేసింది, ఎవరు ఫోన్ చేసినా హెల్ప్ లైన్ పెట్టి అందరికి ఆదుకున్నాడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ఊర్లకైనా కూడా ఆయన ఆయన ఆర్థిక సాయం చేసిండు, లేకపోతే మాట సాయం చేసిండు, లేకపోతే వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకుండా సాయం చేసిండు. మనిషికి కావాల్సింది ఇదే కదా. మేము కోరుకుంటుంది ఏంటంటే, ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఈరోజు విజన్ ఉన్న నాయకుడు ఈ మల్కాజ్గిరికి వచ్చిండు, ఆయన గెలుపు తథ్యం అయిపోయింది, జస్ట్ అందరు కూడా కొట్లాడుతుంది దేనికోసం అంటే ఎక్కువ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు మెజార్టీ రావాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా గెలుస్తావు ఓటం అనేది లేదు. మీరు ఎవరినైనా 100కి 10 మందిని అడగండి, 100కి 90 మందిని అడగండి, 90 మంది ఇదే మాట చెప్తారు, 10 మంది అటో ఇటో ఆ పాటో ఈ పాటో ఉంటాడు ఆడబడి కూడా అది చెప్తారు తప్ప 90 మంది నిర్ణయించుకోరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్న మా సోదరులందరూ కూడా నాకు సంబంధాలు ఉద్యమం నుంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తారు, అన్న అందరికి ఫస్ట్ పాయింట్ మోడీ, సెకండ్ పాయింట్ మల్కాజ్గిరికి ఈటల రాజేందర్, ఈ రెండే విషయాలు. అంటే ఈ మూడో పాయింట్ భారతీయ జనతా ఈ మధ్యలో వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఇంకో చిన్న మాట చెప్తాను మీకు, మీరు మల్లారెడ్డి కూడా చిన్న విషయం చెప్తాను ఇక్కడ, మల్లారెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పకనే చెప్పేసిండు ఏమని, ఇగో ఓటమి అయిపోయింది బీఆర్ఎస్ ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నావు అన్నా, నువ్వే గెలుపు, నీదే గెలిపి అన్న అని చెప్తుంది. అంటే ఇంత క్లియర్ గా ఒక మంత్రి రెండు తాబాల మంత్రి చేసిండు, ఒకసారి ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, మొన్న కూడా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి 3వ సారి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉందైనా కూడా గెలుపు నీదే అన్నా అని వాటి అంటే మళ్ళీ తెల్లారి మాట మార్చింది కదా మరి ఏమని, అసలు ఆయన గెలవనే గెలవడు, నేను ఏదో కలిసిండు కాబట్టి చెప్పిన వీడియో కావాలని వైరల్ చేసి రాజేందర్ అన్న చేతులు కట్టుకొని దూరం నిలబడ్డాడు. నీ అంత నువ్వే పోయి కౌగిలించుకున్నావు, నీ అంత నువ్వే కౌగిలించుకున్నావు, చేతులు కట్టుకొని ఆయన నీ దగ్గర రమ్మనలేదు, నమస్తే పెట్టలేదు, రా అన్నా అని అనలేదు, నువ్వే మీద పడి పోయి ఫోటో దించురు రా, ఫోటో దించురా, దిగి గెలుస్తున్నావు అని. వీడనే కాదు, మీకు ఇంకో విషయం చెప్తా, ఇది ఆ వీడియో బయటికి రాలే కానీ
అక్కడ బీబీ నగర్ లో ఉన్నటువంటి ఘట్కేశ్వర్ దగ్గర గుట్ట మీద ఒక అమ్మవారి గుడి ఉంటది, ఆ సంబరాలకు కూడా ఈ మన మల్లారెడ్డి గారు వచ్చింది. వచ్చి అన్న కార్ ఎక్కి వెళ్ళిపోతుండు, ఆ బాబు కారు ఆపి అన్నాడు. మల్లారెడ్డి కార్ ఆపంటే చెప్పా అంటే కార్ దింపి దిగ అన్న టికెట్ రాకముందుకి, టికెట్ నీకే వస్తుంది, నా కొడుకు నిలబడుతున్నాడు, నా కొడుకు ఓడిపోతున్నాడు, నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి. అప్పుడు ఇది వేల మందిలో ఆ అమ్మవారు సాక్షి చెప్తున్నాయి, ఇది వాస్తవం కాదని చెప్పి ఒప్పుకోమని మల్లారెడ్డి గారు టికెట్ రాకముందు చెప్తున్నాయి. టికెట్ వచ్చినాక టికెట్ వచ్చినాక వాళ్ళ కొడుకు ఏమన్నాడట తెలుసా, డాడీ ప్రతిసారి మనం అంకుల్ దగ్గరకు పోయి మనం సపోర్ట్ చేయమని అడుగుతాము ఈ మల్కాజ్ గిరిలా మెడిసెల్లా, ఆయనకున్న ముదిరాజు ఓట్లే కానీ బీసీల ఓట్లే కానీ అన్నిటి కూడా మనం వేపించుకుంటాం, రెడ్డి ఆంటీకి ఉన్న రెడ్డి ఓట్లే కానీ మనం ఇంటికి వెళ్ళి ప్రతిసారి పోయి దండం పెట్టేసి వస్తాము. ఇంటికి పోతాడు ప్రతిసారి వాళ్ళ కొడుకు కోడలు వచ్చి ఇంటికి వచ్చి దండం పెట్టి పోతారు. ఇంటికి వచ్చి దండం పెట్టి పోయిన వాళ్ళు మనం పోయి అంకుల్ మీద ఎట్లా పడుతుంది మా డాడీ మనం గెలవలేము అని చెప్పినాడు. వాళ్ళ కొడుకు మన ఈయన ఉంటాడు కదా ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారు 15 రోజులు క్లాసులు కూడా తీసుకోండు ట్రైనింగ్ తీసుకుని నిలబడడానికి ఎట్లా మాట్లాడలేదు అని ట్రైనింగ్ కూడా తీసుకుండు. తీసుకున్న తర్వాత అది వేరే వాళ్ళకి వస్తుంది అనుకోండు, కాకపోతే ఇటర్ రాజేంద్ర గారికి వచ్చేసరికి ఏ వద్దు నాకు ట్రైనింగ్ వద్దు ఏదో నేను పోటీ చేసేది లేదు వద్దు అవసరమే లేదు మన నిలబడి పైసలు కూడా తప్ప వచ్చేది ఎవరికి ఏం లేదు మనం పీక తింటారు అంతా కానీ నేను నిలబడి అంకుల మీద గెలవడం మన ఆ పర్సనాలిటీ మనం సరిపోమని చెప్పేసి. అంటే ఇది ఈ వీడియో జెన్యున్ వాళ్ళు లోపల ఉన్నది బయటికి చెప్పారు అంతే. మల్లారెడ్డి గారికి కూడా అంత మందిలో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి పరిపక్వత లేకపోతే లౌక్యం అన్ని ఉంటాయి కదా, అంటే అవి లేనన్నట్టుగా ఆయన తప్పు చెప్తే అంటాడు కదా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పక్కన ఉండే చెప్తా ఉన్నాడు కదా. లేదు అన్ని మాటలు తప్పు. ఈరోజు ప్రజలు ఏంటంటే మాకు కూడా ఒకటి ఏం కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలో ఇక్కడ కూడా ఎక్కడ వేసినాయి అక్కడ ఉన్నాయి ఇండస్ట్రీస్ అలాగే ఉన్నాయి పొల్యూషన్ అలాగే ఉంది వ్యవస్థ అంతా బస్సు పట్టిపోయింది డెవలప్మెంట్ లేదు డ్రైనేజ్ సిస్టమ్ అట్లనే ఉంది రోడ్స్ అట్లనే ఉన్నాయి ఒక విజన్ ఉన్న నాయకుడు వస్తలేడు మాకు ఇక్కడ వెంకటరెడ్డి నగర్ రామరెడ్డి నగర్ కామాక్షిపురం వాసి నగర్ వివేక్ నగర్ శ్రీనగర్ కాలనీ దేవేందర్ కాలనీ కేటీఆర్ నగర్ కేసీఆర్ నగర్ ఇట్లా అన్ని చుట్టుపక్కల భరత్ నగర్ వాసి నగర్ వివేక్ నగర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ కాలనీలు అన్నీ కూడా మొత్తము కాలుష్యానికి మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఈరోజు నాలా వల్ల. సో దీన్ని పట్టించుకుని నాలుగు మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు అంటే నాలను మొత్తం సుందరీకరణ చేస్తున్నాము మీకు మంచి ఐఏఎస్ నేషన్ అనేది ఢిల్లీకి వెళ్ళి పిలిపించినామని చెప్పి ఇంతవరకు ఐఏఎస్ గారు ఒక అడిగేసింది లేదు ఒక ఇటుక తీసింది లేదు 7 నాలు ఆడనే ఉన్నది అందుకే అమోనియా లెడ్ ఫామ్ అయిపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈరోజు మాకు మేడ్చల్ నుంచి వచ్చే ఆకుకూరలు అన్నీ కూడా ఆ నాల పొట్టి విరిగినాయి అవి తిని ఆరోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది. ఈరోజు మళ్ళీ చిన్నపిల్లలకి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకొచ్చి చెక్ చేపిస్తే ఇక్కడ గాలిలో కూడా పొల్యూషన్ ఉంటుంది తెలుసా, అంత దరిద్రమైనటువంటి పరిస్థితి. మేము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉప్పలే కానీ మేడ్చలే కానీ అటు మల్కాజ్గిరి కానీ ఇటు అంబర్పేట కానీ ఇటు ఘోషమేళ కానీ ఇవన్నీ కూడా మేము కాలుష్యం ద్వారా ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే మాకు ఇక్కడ కరెక్ట్ అయిన నాయకుడు వచ్చిండు తప్పకుండా మంచి జరుగుతుంది అని ప్రజలు విశ్వసిస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ లేదు పబ్లిక్ డిసైడ్ అయిపోయారు. ఈటల రాజేందర్ గారు ఈరోజు ఒక మంచి నాయకుడు వచ్చిండు, ఇలాంటి నాయకుడే కావాలని యువకులు ఎస్పెషల్లీ యువకులు కూడా మాకు రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు స్కిల్ సెంటర్ పెడతా అంటున్నారు, ఈటల రాజేందర్ గారు ఒక డ్రైనేజ్ వ్యవస్థని మార్చుతా అంటున్నారు, ఈటల రాజేందర్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తా అంటున్నారు. సో ఈటల రాజేందర్ మహిళలకు సంబంధించినటువంటి స్కిల్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్లు ఇప్పిస్తా అంటున్నారు. ఈటల రాజేందర్ గారు మిగతా విషయాలలో మోడీ గారితో కొట్లాడి తీసుకొచ్చేంత సత్తా ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి ఉన్నా కేసీఆర్ ఉన్నా కేసీఆర్ అడుగు బయటకు పెట్టకున్నా కేటీఆర్ అడుగు బయట పెట్టకున్నా హరీష్ రావు అడుగు బయట పెట్టకున్నా ఈటల రాజేంద్ర గారు కేంద్రంతో మాట్లాడి ఆక్సిజన్ సిలిండర్ తెప్పించారు. ఆక్సిజన్ సిలిండర్ కరోనా టైంలో గాలి పీల్చుకోవడానికి ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఆ రోజు కేంద్రంతో మాట్లాడి ఎక్కడ రాని ఆక్సిజన్ సిలిండర్ మన రాష్ట్రానికి ఆ రోజు ఇమీడియట్గా తెప్పించిందంటే అది ఈటల రాజేంద్ర గారి ఘనత. ఈరోజు ఈటల రాజేంద్ర గారు గెలిపిస్తే మోడీ గారి పక్క నుండి ఈ మినీ ఇండియా అని చెప్పుకునేటువంటి మల్కాజ్గిరి తప్పకుండా ఒక సుందరీకరమైనటువంటి మల్కాజీర్ గారు తీర్చిదిద్దబోతున్న రీటర్ రాజేంద్ర గారిని ఒక విజన నాయకుడు అని మేము చూస్తున్నాం. ఎందుకంటే హుజరాబాద్లో 6 నెలలు అతని ఎన్నికల నుండి చూసినాం మేము. ఎందుకు ఆయన అక్కడ చెరువులు లేకపోతే చెక్ డ్యాంలు రోడ్లు ఎక్కడ చూసినా కూడా హుజరాబాద్లో ఏ మండలానికి వెళ్ళినా కూడా 4 లైన్ రోడ్ ఉంటుంది, అటు 4 లైన్ రోడ్ ఉంటుంది. ఏ మండలానికి వెళ్ళినా కూడా ఈ మండలంలో లేదు అనేది లేదు. లాస్ట్ చివరికి వీణ వంకలు కొంచెం ఉండే అది కూడా
ఆయన ఎలక్షన్ తో నిలబడే వరకు ఆ వీణవంక కూడా మొత్తం పనులన్నీ చేసేసారు ఆ టైం. అంటే అంత విజన్ ఉన్న నాయకుడు ఆయన ఒక పటం గీసుకొని ఈ యొక్క ఏరియాని ఎట్లా తీర్చిదిద్దాలని హుదరాబాద్ అట్లా తీర్చిదిద్దాడు. ఇట్లనే రేపు మా మల్కాజీ కూడా తీర్చిదిద్దాడు అని చెప్పేసి ప్రజల్లో ఉంది నమ్మకం, మా లాంటి నాయకులకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.